జూన్ 18న వైసీపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ నెల 18కి ఏడాది గడుస్తున్నప్పటికీ ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయకపోవటాన్ని నిరసిస్తూ విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనందున రాష్ట్రంలోని యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారని అన్నారు. గడిచిన 3 సంవత్సరాల్లో ఒక్క పోలీస్ ఉద్యోగం కూడా భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. अखिल भारत युवजन समैक्य विशाख जिला कार्यदर्शि का बाध्य रेल 2019 एन कचार निमित्त जगनमोहन रेड्डी गारू प्रचार चशार राष्ट्र में निरुद्योग मोतम प्राणदुलता खचिता निरुद्योग निर्मूलन चस्ताजी एन निरुद्योग मोसम से पैस्थिंद నువ్వు చెప్పినటువంటి మాటలను నమ్మి ఖచ్చితంగా నీకు 151 సీట్లు కట్టబెట్టారు. ఈ రోజు నిరుద్యోగులకు నువ్వు ఇచ్చినటువంటి మాట ఏమంటే నేను మాట తప్పను, మడమ తిప్పను, మెగా డిఎస్సీ తీస్తాను, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం వచ్చేటట్లు చేస్తాను, జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నిటిని కూడా మీరు పక్కన పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు. మీ ప్రభుత్వం, మీ పరిపాలన ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వ శాఖల్లో 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఒకవైపు నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది, కానీ మీరు నిరుద్యోగులకు న్యాయం చేసేటటువంటి పద్ధతుల్లో మీరు ఆలోచన చేయడం లేదు. మొన్ననే 10వ తరగతి రిజల్ట్లో 2,00,000 మంది పిల్లలు ఫెయిల్యూర్ అయ్యారు. ఎందుకు కారణం అని చెప్పి ఆలోచన చేస్తే ప్రభుత్వ బడులలో టీచర్లు లేరు, 35,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఎందుకు నువ్వు అవి విడుదల చేయట్లేదని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నాడు నేడు పేరుతో కోట్లాది రూపాయలు నోట్ కట్లను వెదజల్లావు, రంగులు అద్దావు, ప్రచారం చేసుకున్నావు. అది కాదు, మాకు కావాల్సింది ప్రభుత్వ బడులు నాణ్యతైనటువంటి విద్య అందేటట్టు చూడండి. ప్రభుత్వ బడులలో చదివేటువంటి విద్యార్థులకి చక్కని భవిష్యత్తును తీర్చిదిద్దేటటువంటి ఆలోచన చేయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం. అలానే పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా 60,000 పోస్టులు పోలీసులు తీస్తారని చెప్పి నువ్వు నిజంగా నిరుద్యోగులను మోసం చేశావు. ఈరోజు ఎంతమంది పోలీసు ఉద్యోగాలకు భర్తీ చేశావని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవైపు వాళ్ళ పరివారం తగ్గించి హాలిడేస్ ఇస్తానని చెప్పావు, దానిలో కూడా నువ్వు ఫెయిల్యూరే. కాబట్టి ఈరోజు మించిపోయింది లేదు. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి. రాష్ట్రంలో 50,00,000 మంది పైబడి నిరుద్యోగ యువతుంది. నువ్వు ఇప్పటికైనా ఆలోచన చేసి మళ్ళీ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి తిరగాలని చెప్పి మళ్ళీ ఇప్పటి నుంచే ప్రచారాలు ప్రారంభించారు కదా, మరి ఫ్యాన్ గాలి తిరగాల, ఆ ఫ్యాన్ స్విచ్ని ఆపాలా అని చెప్పి నిరుద్యోగులు ఆలోచన చేయాలంటే మించిపోయింది లేదు. 2,35,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తక్షణమే భర్తీ చేసి నువ్వు అన్న మాట మీదే నిలబడాలని చెప్పి మేము ఏఐఎఫ్ కమి వైఎస్